పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఇక నుంచి ముఖ్యమంత్రినే ఛాన్సలర్ గా వ్యవహరించనున్నారు. ఇప్పటి వరకు ఛాన్సలర్ గా గవర్నర్ వ్యవహరిస్తుండగా బిల్లులో మార్పులు చేస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఇవాళ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టక బిల్లుకు అనుకూలంగా 180 మంది ఓటయ్యగా బిల్లును 40 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. బిల్లు ఆమోదంతో యూనివర్సిటీలకు సీఎంనే ఛాన్సలర్ గా వ్యవహరించనున్నారు. బెంగాల్ అసెంబ్లీ బిల్లుపైన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. చెప్పండి శివ. వివిధ యూనివర్సిటీలకు సంబంధించి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ కీలక బిల్లును ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని యూనివర్సిటీలకు ఇక నుంచి ఛాన్సలర్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరించనున్నారు. గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి యూనివర్సిటీలకు ఛాన్సలర్ గా గవర్నర్ కొనసాగించే అవకాశం ఉండేది. కానీ ఈ మేరకు ఇవాళ ఏదైతే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుతో ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని యూనివర్సిటీలన్నింటికీ ఛాన్సలర్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఛాన్సలర్ గా కొనసాగనున్నారు. అయితే గతంలో ఏదైతే జూన్ 6వ తేదీనే ఇందుకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం మమతా బెనర్జీ సారథ్యంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జూన్ 6వ తేదీన జరిగింది. ఆ సమావేశంలోనే ఈ బిల్లుకు సంబంధించి అంటే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే దీంతో పాటుగా ప్రైవేట్ వర్సిటీల విచిత్ర హోదాను కూడా గవర్నర్ నుంచి రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి బదలాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఇవాళ తీసుకుంటున్నటువంటి బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో మరోసారి అటు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే గవర్నర్ మధ్య మరోసారి ఈ తగాదాలు సృష్టించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అయితే ఈ ఏడాది జనవరిలోనే రాష్ట్ర ప్రభుత్వం తన సమ్మతి లేకుండా 25 మంది రాష్ట్ర యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు నియమించిందని గవర్నర్ ఆరోపించడం అసలు వివాదానికి దారితీసింది. అయితే దీనిపై ప్రభుత్వం కూడా స్పందించింది. సెర్చ్ కమిటీ ఎంపిక చేసిన వైస్ ఛాన్సలర్ల పేర్లను గవర్నరు ఆమోదించాల్సి ఉంటుందని కూడా అప్పట్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ఇందుకు గవర్నర్ నిరాకరించినట్లయితే విద్యాశాఖ తన సొంత నిర్ణయంతో ముందుకు వెళ్లే అధికారం కలిగి ఉందని కూడా గతంలో ప్రభుత్వం పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటువంటి అన్ని విశ్వవిద్యాలయాలకు గవర్నర్ ఎక్స్ ఆఫిషియో ఛాన్సలర్ గా ఉండాలన్నది కూడా ఒక వలసవాద వారసత్వం అని దీన్ని సమీక్షించి ఆ స్థానాల్లో స్కాలర్లను నియమించాలని అప్పట్లోనే ప్రభుత్వం ప్రకటించడం ఒక సంచలనంగా మారింది. దీనికి సంబంధించినటువంటి ఆ నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వేగంగా అమలు చేసినటువంటి సందర్భం అయితే మనకు కనపడింది. జూన్ 6వ తేదీన జరిగినటువంటి అయితే రాష్ట్ర మంత్రి మండలిలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్లుకు సంబంధించి ఇవాళ ఏదైతే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ఈ బిల్లుకు సంబంధించి కీలకంగా ఆమోదం కూడా లభించింది. ఇక దేశ చరిత్రలోనే అంటే ఇదొక ప్రతి రాష్ట్రంలోనూ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంటే రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలో నడిచేటువంటి యూనివర్సిటీలకు ఛాన్సలర్ గా గవర్నర్ కొనసాగుతా ఉన్నారు. అయితే పశ్చిమ బెంగాల్లో మాత్రం ఈ దిశగా మార్పులు చేస్తూ అంటే ఈ దిశకు సంబంధించి సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఏకంగా బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానికి ఆమోదం కూడా లభించేలా చేసిన సందర్భం అయితే మనం చూస్తున్నాం. అయితే గడిచిన కొద్ది రోజుల నుంచి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లోకి గవర్నరు తెచ్చుకొస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని పని చేయకుండా చేస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బహిరంగంగానే ఆరోపించారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా పరిపాలనకు సంబంధించి గవర్నర్ అడ్డు తగులుతున్నారన్నటువంటి వివాదాలు కూడా మనం చూస్తాం. అయితే ఇందుకు సంబంధించి ఈ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించే క్రమంలో కూడా రాష్ట్ర గవర్నర్ ధనకరన్ కూడా ఇదే అంశం సంబంధించి ఆ ప్రభుత్వాన్ని వెనక్కి ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి
అంటే ప్రధానంగా టెస్ట్ కమిటీ వేసి నియమించినటువంటి వైస్ ఛాన్సలర్ ప్రతిపాదనను కూడా వెనక్కి పంపడం అనే అంశానికి సంబంధించి కూడా ఒక వివాదం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఒక కీలక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తే ఇక్కడ నుంచి రాష్ట్ర అయితే బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నడిచేటువంటి అన్ని యూనివర్సిటీలకు ఇక నుంచి ఛాన్సలర్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొనసాగనున్నారు. శివత రైట్ శివ థ్యాంక్ యూ.